Não. Johan, Johan, Sardar Babanagar. Johan, Johan. Johan, Sardar Babanagar. Johan, Johan. Tá bom, não. Não, não, não. Não, não, não. Papa, Bhaskar. ఆనాడు సర్దారు సర్వయ్య పాపన్న నిర్ణయం మేరకు ఈరోజు దాదాపు అన్ని కులాలలో ఒక స్ఫూర్తి అనేది వచ్చింది. ఆనాడు ఎవరైతే పేద కులాలు ఉన్నారో అప్పుడు కిస్తులు కట్టుమని వేధిస్తుంటే బిడ్డ మా పేద కులాల మీద వేధిస్తున్నారని ఆ రోజు గోల్కొండ మీ జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ ఎదిరించి సర్దారు సర్వయ్య పాపన్న 12 మందిని ఎంకేసుకొని ఆనాడు యుద్ధం చేసి నేటికి ఈరోజు మనం సర్దారు సర్వయ్య పాపన్నను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ రోజు ఆయన చేసిన సేవా ఫలితం అని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మన కులదైవంలాగా భావించి ఒక కంఠమహేశ్వరులాగా భావించి మన సర్దారు సర్వయ్య పాపన్న విగ్రహాన్ని ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించి ఆయన యొక్క స్ఫూర్తిని మన గౌడ కులమే కాకుండా మిగతా కులాలు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఈ సమాజంలో ఉంది. కాబట్టి ఈరోజు సమాజ నిర్మాణం కోసం ఆత్మగౌరవం కోసం బానిస సంఖ్యలో మగ్గిపోతున్న నా పేద ప్రజలను పరిపాలక చూడాలని ఆ రోజు ఆయన చూసిండు. కాబట్టి ఈరోజు మనందరం ఆయన స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి జయంతి రోజు వర్ధంతి రోజు ఆయనను స్మరించుకొని మనందరము ఐక్యంగా ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు షాట్నగర్ మన గౌడ బంధువులకు అలాగే సర్దార్ సర్వయ్య పాపన్న యోజన సంఘ సభ్యులకు పేద పేరు నా ఉద్యములు బీసీ ఉద్యములు తెలియజేసుకుంటున్నాను. విప్లవకారుడు సర్దార్ పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ప్రాంతంలో గౌడ కులస్తులు పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో యువకులు కానీ అందరూ కలిసి కట్టుగా ఒకే కులం కాకుండా అన్ని కులాలు కలిసి ఈరోజు ఆయనకు వర్ధంతి చాలా ఘనంగా షాద్నగర్లో చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. ఆయన పెట్టుకున్నటువంటి గౌడ్సే కాకుండా అన్ని కులాలు కూడా ఈరోజు ఆయనకు మర్చిపోయినటువంటి సేవలు ఉన్నాయి. గౌడ్సుకు ఆ రోజుల్లో దాదాపు 371 సంవత్సరం కింద కిస్తులు కట్టకుండా ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళపైన గౌడ్సును కళ్ళు అమ్మేటటువంటి వీధ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులవృత్తిమై ఆధారపడి ఉన్నారో గౌడ్సే కాదు సాకలి కమ్మరి కుమ్మరి అందరి కూడా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే సర్దార్ పాపన్న గారు వాళ్ళ బాధ గమనించి వాళ్ళందరినీ ఎన్ చేసుకొని వాళ్ళందరిపైన దండయాత్ర చేయడం జరిగింది. వాళ్ళందరినీ బెదిరించి ఉన్నటువంటి కులాలనే కాకుండా అన్ని కొన్ని దేశాలను కూడా జయించినటువంటి సర్దార్ పాపన్న గారిని ఈరోజు గౌడ కులస్తులు ఎప్పుడు కూడా మర్చిపోమని ఆయన చేసినటువంటి సేవల్లోనే గౌడ కులస్తులం అందరము ఆయన అడుగుజాల్లో నడుస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజు గౌడ కులస్తులకే కాకుండా ఎవరైతే చిన్న చిన్న వృత్తి కులస్తులు ఉన్నారో ఈరోజు ఒక పండుగ సందర్భంగా ఈరోజు గమనిస్తూ సర్దార్ పాపన్న గారి ఆశయాలను మరిన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌడ కులస్తులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేమందరం కూడా ఎప్పుడు అడుగుజాడల్లో ముందుకు నడుస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి